నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది ఏంటంటే, ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలపైన లేదా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపైన. గత ప్రభుత్వంలో చాలా వైఫల్యాలు జరిగినాయి, ఆ ప్రభుత్వంలో అన్ని సక్రమంగా జరగలేదు, ఈ ప్రభుత్వంలో అన్ని సక్రమంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాలపైన ప్రజల యొక్క దృష్టి, ప్రజల యొక్క చర్చ కూడా ఈ అంశాలపైన జరగాల. అమరావతి నిర్మాణం పైన కావచ్చు, పోలవరం ప్రాజెక్టు పైన కావచ్చు, రాష్ట్రంలో ఒక పక్కన రోడ్ల నిర్మాణం జరుగుతుంది వాటిపైన కావచ్చు, రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, ఏర్పాట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి వీటిపైన కావచ్చు, వీటిపైన చర్చ జరగాలి. రాజకీయ పక్షాలు కానీ మీడియాల్లో కానీ జరగాల్సినటువంటి చర్చ ఇది. కానీ అనవసరమైన విషయాలపైన మీడియా కానీ రాజకీయ వర్గాల్లో కానీ చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన విషయాలు. షర్మిల గారు అనేది ఏంటంటే, వాళ్ళ నాన్నగారు బతుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే నెక్స్ట్ జనరేషన్ నలుగురు మనవాళ్ళు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూతుర్లు, షర్మిలారెడ్డి గారికి ఉన్నటువంటి ఒక కొడుకు ఒక కూతురు అనుకుంటా, వీళ్ళ నలుగురికి ఆస్తులు సమానంగా పంచాలనేటువంటి ఉద్దేశంతో నాన్నగారు అప్పుడు ఉన్నటువంటి ఆస్తులన్నీ పంపిణీ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వాల్సినటువంటి వాటా ఆస్తులు ఇవ్వలేదు, దానిపైన నేను పోరాటం చేస్తున్నానేమో షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి గారేమో ఇవ్వాల్సినటువంటి వాటా అంతా ఇచ్చాను, అది కాకుండా ఇంకా అదనంగా కూడా ఇచ్చాను, ఆ అదనంగా ఇచ్చిన దాంట్లో నాపైన ప్రేమ లేకుండా నాపైన కక్షపూరితంగా వ్యవహరించారు కాబట్టి ప్రేమపూర్వకంగా ఇచ్చినటువంటి ఆ కంపెనీ వాటాలు అంటే వాళ్ళ తల్లిగారు నుంచి కూడా సంతకం తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకుందని చెప్పి మాట్లాడుతున్నారు. సరస్వతి ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని షేర్లు అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం, వాళ్ళ అన్నా చెల్లెళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి వివాదం, వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తుల్లో నాకు తగిన వాట రాలేదనే ఆమె అంటుంది, నేను ఆమెకు రావాల్సిన వాట కంటే ఎక్కువ ఇచ్చాననేమో ఏమని చెప్తున్నారు. ఇది మీడియాలో కానీ లేకపోతే రాజకీయ పార్టీల్లో కానీ చర్చ జరగాల్సినంత అవసరం ఏముంది దీంట్లో? ఎవరికి న్యాయం, ఎవరికి అన్యాయం? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ పెద్దల మధ్యలో పరిష్కారం కావాల్సిన విషయం రాజకీయ చర్చకు దారితీయటం ఎందుకు? దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెలకి అన్యాయం చేశాడనేమో ఒక వాదన, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయంగానే ఇచ్చారు, ఏమి ఆస్తుల్లో వాట ఇవ్వలేదని ఆమె ఆర్గ్యుమెంట్ చేయటం ఏంటనే వాళ్ళ వాదన. వాళ్ళ ఆస్తులు వాళ్ళు పంపిణీ చేసుకునేటప్పుడు వాళ్ళ వివాదాలు కోర్టుకెక్కని లేకపోతే రచ్చకెక్కని వాళ్ళు వివాదం చేసుకునేటప్పుడు దాంతో రాజకీయ పక్షాలకు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు చేయాల్సినటువంటి కార్యకలాపాలన్నింటిని వదిలేసి వాళ్ళ కుటుంబ సమస్యలను తీసుకొచ్చి చర్చకు పెట్టడం, మీడియాలో కూడా జరగాల్సినటువంటి అవసరమైన విషయాలపైన చర్చ కాకుండా అనవసరమైనటువంటి వాళ్ళ కుటుంబ వివాదాన్ని చర్చకి పెట్టడం ఏమిటి అనేది కొంత ఇబ్బందిగా అంటే నాకైతే అనిపిస్తుంది. అంటే ఇది రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు, రాష్ట్రంలో వేటిపైన చర్చ అవసరం లేనట్టు, కేవలం వాళ్ళ కుటుంబంలో జరిగి రేపు పొద్దున వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు రక్త సంబంధం ఈరోజు కొట్టుకుంటారు, రేపు ఇద్దరు వాళ్ళు ఏకమవుతారు, అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎందుకు ఈ చర్చ అవసరమా? రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు పంపిణీలో ఎవరెవరికి ఎంతెంత వాటాలు రావాలనేది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. అది రాజకీయ వర్గాలకు చర్చ ఎట్లా, రాజకీయ పార్టీలకు మధ్య చర్చ ఎలా, మీడియాలో చర్చలు ఎలా? ఏదేమైనప్పటికీ ఏంటంటే ఒక విపరీతమైన పోకడలుగా చెప్పుకోవచ్చు, అన్ని కుటుంబాల్లో ఉంటాయి వివాదాలు, ఆస్తుల వివాదాలు ఉంటాయి, ఆస్తులు ఉన్నప్పుడు వివాదాలు వస్తుంటాయి, నాకు తక్కువ ఆట వచ్చింది నాకు ఎక్కువ ఆట వచ్చింది అని చెప్పి కోర్టులకు వెళ్తూ ఉంటారు, కోర్టులో దావాలు ఫైల్ చేసుకుంటూ ఉంటారు, వివాదాలు జరుగుతూ ఉంటాయి వీటన్నిటిపైన. అలాగనే కదా ఇది కూడా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపిణీ సక్రమంగా జరగలేదు, సక్రమంగా జరిగిందని రెండు వాదనలకు మధ్య జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, దీనిపైన ఇంత చర్చ, దీనిపైన ఇంత కాన్సన్ట్రేషన్ అవసరమా అనేది నా అభిప్రాయం.